అక్షరాస్యత పెంపు లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఒక అద్భుత పథకం అమ్మఒడి. ఈ అమ్మఒడి పథకం ద్వారా ఒక అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 3 పని దినాల్లో 41 లక్షల ఖాతాల్లో 41 లక్షల తల్లుల ఖాతాల్లో మొత్తం 6,150 కోట్ల రూపాయలను అమ్మఒడి పథకం పేరుతో జమ చేయడం జరిగింది. ఇదొక సరికొత్త రికార్డుగా నమోదైంది 2020 సంవత్సరంలో. ఇప్పుడు ఇదే మొత్తం సోషల్ మీడియా వేదికగా ఒక వైరల్ అవుతున్న అంశం. అంటే ఇది ఒకసారి క్షుణ్ణంగా కనుక చూసుకుంటే అమ్మఒడి పథకం ద్వారా అక్షరాస్యతను పెంపొందించాలని, మొత్తం ప్రతి పేద విద్యార్థులు తమ పిల్లలను ప్రతి పేద విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించాలి అనే ఒక సదుద్దేశంతో వాళ్ళకి ఆర్థికంగా చేయూతను అందించేందుకు జగన్ సర్కారు తీసుకొచ్చిన అద్భుతమైన పథకం అమ్మఒడి. ఈ పథకం ద్వారా 9వ తారీఖున ప్రారంభించారు చిత్తూరు జిల్లాలో. అందరికీ తెలిసిన విషయమే, ప్రారంభించిన 3 రోజుల్లోనే ఒక సరికొత్త రికార్డు నెలకొల్పారు. 15,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క తల్లి బ్యాంక్ ఖాతాలో దాదాపు 43 లక్షల మంది తల్లులకు ఈ అమ్మఒడి పథకం చేకూరింది. మొదటి విడతలోనే 6,500 కోట్ల రూపాయల నిధులు దీనికోసం కేటాయించారు. వాటన్నింటినీ కూడా వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. అయితే మొత్తం అంటే 9వ తేదీ నాటికి 42,12,126 మంది అభ్యర్థులను అర్హులుగా గుర్తించారు. 126 మంది వాళ్ళని అర్హులుగా గుర్తించారు. నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకే నిధులు జమ చేశారు. అయితే శని ఆదివారం బ్యాంకులకు సెలవు కాబట్టి సోమవారం నాటికి మొత్తం 3 పని దినాల్లో అమ్మఒడి పథకం కింద 41 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో, సారీ, 41 లక్షల మంది తల్లుల ఖాతాలో 6,150 కోట్లు జమ అయ్యాయన్నమాట. అయితే ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారుల్లో మిగిలిన వాళ్ళు ఇంకా 112,126 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా మంగళవారం వాళ్ళ ఖాతాలో కూడా చేరిపోయినాయి మిగిలిన అమౌంట్ కూడా. అలాగే వీరు కాకుండా ఇంకా అర్హులు ఎవరైనా ఉండి ఉంటే, వాళ్ళు గనక అమ్మఒడి పథకం అందకపోతే వాళ్ళేం దిగులు చెందాల్సిన అవసరం లేదని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 9వ తేదీ వరకు కూడా వాళ్ళకి గడువు పెంచారు. వాళ్ళు వెంటనే వాలంటీర్ల సహకారంతో లేదంటే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి వాళ్ళ పేర్లను నమోదు చేయించుకొని 9వ తేదీలోపు మరొక 2వ విడతలో భాగంగా ఇచ్చే అమ్మఒడి పథకం ఏదైతే ఉందో దాని ద్వారా కూడా వాళ్ళు మళ్ళీ ఆ అమౌంట్ను పొందే అవకాశం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మొత్తం మీద అతి తక్కువ టైంలో కేవలం 3 రోజుల్లోనే 41 లక్షల మంది తల్లులకు 6,150 కోట్ల నిధులను వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేసిన ఏకైక ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రికార్డు సాధించడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయమే. చూద్దాం ఇలాంటి మరికొన్ని రికార్డులు జగన్ గారి పాలనలో మనం చూడాలని కోరుకుందాం. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.